హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ని యాక్టివ్ చేసుకోండి హాయ్ ఇయర్స్ ఈరోజు వీడియోలో మనం అక్టోబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ జనరల్ సెక్రటరీ మసాని వరుసగా ఐదోసారి ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్టిఫికేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అలాగే ఆనరీ ట్రెజరీ హోదాలో ఐఎఫ్ఏబి ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ గా కూడా మసాని వరుసగా తొమ్మిదోసారి ఎన్నికయ్యారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఏబిసి సెక్రటరీ జనరల్ గా వివరిస్తున్నారు ఐఎఫ్ ఏబిసి లో ఏబీసీ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏపీ ఏబిసి ప్రెసిడెంట్ గా హర్మోజ్ మసానీ ఎంపిక అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సెప్టెంబర్ ముప్పైవ తేదీన బాధ్యతలు స్వీకరించారు ఆయనకు ఐదు వేల గంటలకు పైగా యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో జన్మించిన అమర్ప్రీత్ సింగ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ గా చేరారు నలభై ఏళ్ల సర్వీసులో కమాండ్ స్టాఫ్ ఇన్స్ట్రక్షన్ విధులతో పాటు విదేశాల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో చదివారు ఎయిర్ తో పాటు ఫైటర్ స్క్వాడ్ లను సారథ్యం వహించారు పరం విశిష్ట సేవా మెడల్ అతి విశిష్ట సేవా మెడల్ ను కూడా అందుకున్నారు ప్రముఖ సినీ నటి రష్మిక మందానా కీలకమైన బాధ్యతలు దక్కాయి భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ కు ఆమె జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్ గా నియమించారు రష్మికకు అప్పగించిన ఈ బాధ్యత సైబర్ భద్రతపై అవగాహనను బలోపేతం చేయడం అలాగే భారతదేశంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్ సమస్యల పరిష్కరించడానికి చర్యలు చేపట్టడం కోసం జరిగింది దీంతో రష్మిక సైబర్ బెదిరింపుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు ఆన్లైన్ మోసాలు డీప్ ఫేక్ వీడియోలు హానికరమైన ఏఐ రూపొందించిన కంటెంట్ వంటి వివిధ మోసాలపై ప్రజల్లో అవగాహన సృష్టించడానికి ఆమె ప్రచారం చేయనున్నారు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్ గా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరంటే రష్మిక మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రపంచంలోని తొలి పద్నాలుగు అత్యంత ఎత్తైన పర్వతాలను అత్యంత పిన్న వయసులో అధిరోహించిన వ్యక్తిగా నేపాల్ కు చెందిన పద్దెనిమిదేళ్ల టీనేజర్ నీమా రింజీ శర్బా రికార్డు సృష్టించారు అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు టిబెట్ లోని మౌంట్ షీష పాంగ్మాను ను అధిరోహించడం ద్వారా ఈ రికార్డును నెలకొల్పాడు కేవలం ఏడు వందల నలభై రోజుల్లోనే మొత్తం పద్నాలుగు పర్వతాలను అధిరోహించడం గమనార్హం ఇవన్నీ ఎనిమిది వేల మీటర్లకు పైగా ఎత్తైన పర్వతాలే వీటిని ఎయిట్ థౌజండర్స్ అని పిలుస్తారు ఇంటర్నేషనల్ మౌంటైనరింగ్ క్లైంబింగ్ ఫెడరేషన్ ఈ పర్వతాలను గుర్తించింది పర్వత ఆరోహణ కుటుంబాలలో జన్మించిన నీమా రింజీ శిర్ప పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే రెండు వేల రెండు సెప్టెంబర్ ముప్పైవ తేదీ పర్వతారోహణకు శ్రీకారం చుట్టాడు ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎనిమిదో పర్వతం నేపాల్లోని మనన్స్ శిఖరాన్ని చేరుకున్నాడు అప్పటి నుంచి వీలు దొరికినప్పుడల్లా ఒక నూతన పర్వతాన్ని అధిరోహించింది ఎవరెస్ట్ పర్వతాన్ని దాని సమీపంలోని లోడ్సే పర్వతాన్ని నిమరింజీ షెర్ఫా పది గంటల కంటే తక్కువ వ్యవధిలోనే అధిరోహించాడు ఇప్పటికి మొత్తం పద్నాలుగు ఎత్తైన పర్వతాలను అధిరోహించడం పూర్తి చేశాడు కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పటిదాకా ఈ రికార్డ్ నేపాల్ కు చెందిన గాబ్యూ డేవిడ్ షెర్ఫా పేరిట ఉంది అతడు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఏళ్ల వయసులో పర్వత అధిరోహించాడు చెందిన గ్లాడ్ ఫార్మా లిమిటెడ్ నూతన సీఈఓగా గా శ్యామ్కాంత్ గిరిని నియమిస్తున్నట్లు ప్రకటించింది ఆయన రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేనవ తేదీ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు ప్రస్తుతం శ్యామ్కాంత్ గిరి ఆమ్నిల్ లో భారత వ్యాపారానికి ఎమర్జింగ్ మార్కెటింగ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు గ్రాండ్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్న శ్రీనివాస్ సాధు అదే హోదాలో కొనసాగి కంపెనీ మలిదశ విస్తరణ ప్రణాళికను అమలు చేస్తారని గ్లాండ్ ఫార్మా వెల్లడించింది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గ్లాండ్ ఫార్మా సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే శ్యామకాంత్ గిరి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది హర్యానా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నయీబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు పంచకులాలలో దసరా గ్రౌండ్ లో అక్టోబర్ పదిహేడవ తేదీన అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రమాణం చేశారు నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో అనిల్ విజ్ క్రిషాల్ లాల్ పన్వార్ రావ్ నర్బీర్ సింగ్ మహిపాల్ దండా విపుల్ గోయల్ అరవింద్ కుమార్ శర్మ శృతి చౌదరి శ్యామ్ సింగ్ రానా రణబీర్ సింగ్ గాంగ్వా క్రిషన్ బేడి గౌరవ్ గౌతమ్ ఆర్తి సింగ్ రావ్ రాజేష్ నగర్ ఉన్నారు అక్టోబర్ పదిహేడవ తేదీ వాల్మీకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజు ముహూర్తాన్ని ఎంచుకోవడం జరిగింది ఇటీవల జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ నలభై ఎనిమిది స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హర్యానా ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారనంటే నయబ్ సింగ్ షైని అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రపంచ ఆకలి సూచి ఆధారంగా పోషకాహార లోపం శిశుమరణాల పరంగా భారత్ ఆందోళనకర దేశాల జాబితాలో చోటు పొందింది నూట ఇరవై ఏడు దేశాలకు జీహెచ్ఐ ర్యాంకింగ్ ఇవ్వగా ఇరవై ఏడు పాయింట్ మూడు స్కోర్ తో నూట ఐదవ స్థానంలో ఉంది ఈ నివేదికను కన్సర్న్ వరల్డ్ వైడ్ వెల్త్ హంగర్ హెల్ప్ తాజాగా ప్రచరించాయి నివేదికలో పేర్కొన్న ఆకలి బాధతో తీవ్రంగా బాధపడుతున్న నలభై రెండు దేశాలలో భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లతో పాటు నిలుస్తుంది బంగ్లా నేపాల్ శ్రీలంక దేశాలు మధ్యస్థ కేటగిరీలో ఉండడం గమనించదగ్గ విషయం భారతదేశంలో పదమూడు పాయింట్ ఏడు శాతం ఐదులలోపు చిన్నారు ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు కంటే తక్కువగా ఉన్నారని పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేనని నివేదిక తెలిపింది చిన్నారుల్లో రెండు పాయింట్ తొమ్మిది శాతం మంది తమ ఐదో జన్మదిన వేడుకను చూడకుండా కన్నుమూస్తున్నారని సూచించింది ఈ ఫలితాల దృష్ట్యా రెండు వేల ముప్పై నాటికి ఆకలి లేని సమాజాన్ని సాధించాలన్న ఐరాస లక్ష్యం చేరుకోవడం కష్టమేనని జిహెచ్ఐ నివేదిక అభిప్రాయపడింది భారత అమ్ముల పొదలో మరో చేరింది అణుశక్తిని పెంపొందించుకునే క్రమంలో రక్షణ వ్యవస్థలోకి కొత్తగా అణు జలంతరగామి ప్రవేశించింది అనుశక్తితో నడిచే భారత నాలుగవ బాలిస్టిక్ షిపిణీ జలాంతరగామి హరిధమాన్ విశాఖ సముద్ర తీరంలో నీటిలోకి ప్రవేశించింది తెలంగాణలో నేవీ రాడర్ కేంద్రం ప్రారంభించిన మరుసటి రోజే అక్టోబర్ పదహారవ తేదీ విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్ లో దీని ప్రారంభోత్సవం జరిగింది ఇది బాలిస్టిక్ క్షిపిణి వ్యవస్థ కలిగిన మొట్టమొదటి అణు జలాంతర గామి కొత్తగా ప్రారంభించిన ఎస్ఎస్బిఎన్ ఎస్ ఫోర్ ను డెబ్బై ఐదు శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు ఇండో పసిఫిక్ రీజియన్ లో శత్రువులను ఎదుర్కోవడంలో ఈ జలాంతర గాములు కీలక పాత్ర పోషిస్తాయి దీనిలో మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఛేదించేలా కే ఫోర్ అణు బాలిస్టిక్ క్షిపిణిని అమర్చారు ఈ క్షిప్ులు నిట్ట ప్రయోగించే వీలుంది అయితే మొట్టమొదటి అణు జలాంత్ కేవలం ఏడు వందల యాభై కిలోమీటర్ల పరిధి లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగలదు దీనిలో కే ఫిఫ్టీన్ అణు క్షిప్ణులు ఉన్నాయి అదే శ్రేణిలో నూతన సాంకేతికత నవీకరణలతో రూపొందించిన ఈ ఎస్ ఫోర్ జలాంతరగామి కే ఫోర్ క్షిప్ులను అమర్చే సామర్థ్యం కలిగి ఉంది భద్రతా కారణాల దృష్ట్యా ఈ జలాంతరగాములను తొలిత కోడ్ నేమ్లతో పిలుస్తారు ఈ క్రమంలోనే ఐఎన్ఎస్ చక్రాకు ఎస్ వన్ ఐఎన్ఎస్ హరిహంత్ కు ఎస్ టు హరిఘాత్ కు ఎస్ త్రీ హరి కు ఎస్ ఫోర్ అని కోడ్ ఇచ్చారు ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహంత్ ఐఎన్ఎస్ హరిగా సముద్రంలో గస్తీలో ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా అక్టోబర్ పదహారవ తేదీన ఉమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు శ్రీనగర్ లోని షేరి కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ ఆయనతో ప్రమాణం చేయించారు అలాగే జమ్మూ ప్రాంతానికి చెందిన సురేందర్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా సఖీనా మసూద్ జావేద్ దర్ జావేద్ రానా సతీష్ శర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు జమ్మూ కాశ్మీర్ లడాక్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అగ్రనేత ముఖ్యమంత్రి అయ్యారు దీంతో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ కు తొలి సీఎం గా ఉమర్ అబ్దుల్లా గుర్తింపు పొందారు గతంలో ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇందులో మనం గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ సీఎం గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారని అంటే ఉమర్ అబ్దుల్లా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది జాతీయ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్ గా విజయ కిషోర్ రహాద్కర్ నియమితులయ్యారు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రహాద్కర్ మూడేళ్ల పాటు లేదా అరవై ఐదేళ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని తెలిపింది ముంజుధర్ మూడేళ్ల పాటు కొనసాగుతారని వివరించింది తక్షణం ఈ నియామకాన్ని అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది అలాగే కమిషన్ సభ్యురాలుగా డాక్టర్ అర్చన ముంజుధర్ నియమితులయ్యారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన రహత్కర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో బీజేపీలో చేరారు రెండు వేల ఏడు రెండు వేల పది మధ్య ఛత్రపతి సంభాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఉన్నారు నేషనల్ మేయర్స్ కౌన్సిల్ కు అధ్యక్షురాలుగా వ్యవహరించారు బీజేపీ మహిళ మోర్చా జాతీయ కార్యదర్శి రెండు వేల పది నుండి రెండు వేల పద్నాలుగు మధ్య పనిచేశారు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాలలో మహారాష్ట్ర మహిళా కమిషన్ కు చైర్పర్సన్ గా ఉన్నారు రహాద్కర్ మహిళల న్యాయపరమైన సమస్యలపై విధి అనే పుస్తకాన్ని రాశారు ఈమె మహిళల సాధికారకతకు చేసిన కృషికి జాతీయ న్యాయ పురస్కారంతో పాటు జాతీయ సాహిత్య మండలి నుంచి సావిత్రిబాయి పూలే పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే జాతీయ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్ గా ఎవరు అంటే విజయ కిషోర్ రాహట్కర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మైజ్నా భారతదేశాన్ని సందర్శించిన తర్వాత సీనియర్ దౌత్యవేత్త ఐషత్ అజీమాను భారత రాయబారిగా నియమితులయ్యారు ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించాలనే ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విదేశీ సేవల్లో చేరిన అజీమా జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు మాల్దీవుల చైనా ఎంబసీగా పనిచేశారు ఆమె యునైటెడ్ కింగ్డమ్ కు మాల్దీవుల ఉప ఎంబసీగా విదేశీ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా సంయుక్త కార్యదర్శి వంటి వివిధ ముఖ్యమైన పదవుల్లో మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నిఖితా పోర్వాల్ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది టీవీ యాంకర్ గా నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె గుర్తింపు పొందింది అక్టోబర్ పదహారవ తేదీన ముంబైలో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్స్ లో నిఖితా పోర్వాల్ కిరీటధారిగా నిలిచింది ఇరవై ఏడు రాష్ట్రాల నుంచి మొత్తం ముప్పై మంది పోటీ పడితే నిఖిత మొదటి స్థానంలో నిలిచింది నగర్ హవేలికి చెందిన రేఖా పాండే రెండవ స్థానంలో గుజరాత్ కు చెందిన ఆయుషి డోలకియా మూడో స్థానంలో నిలిచింది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే మిస్ ఇండియాగా ఎవరు ఎంపికయ్యారని అంటే నిఖిత పోర్వాల్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్టీ సరీన్ అక్టోబర్ ఒకటవ తేదీ నలభై ఆరవ ఆర్మడ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్ లో డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళా అధికారి ఈమెనే ఈ పదవి సైన్యానికి సంబంధించిన అన్ని వైద్య సంబంధించిన రక్షణ మంత్రిత్వ శాఖకు నేరుగా బాధ్యత వహిస్తుంది సరీన్ వైస్ అడ్మిరల్ ఆర్టీ సరీన్ పూణే నుంచి ఎండి టాటా మెమోరియల్ హాస్పిటల్ నుంచి రేడియేషన్ ఆంకాలజీలో డిప్లొమేట్ నేషనల్ బోర్డు ను కలిగి ఉన్నారు ఆమె ఫిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి గామా శస్త్రచికిత్సలో శిక్షణ కూడా పొందారు అంతేకాకుండా వివిధ రంగాల్లో సేవలు కూడా అందించారు ఆమె తన ముప్పై ఎనిమిది సంవత్సరాల కెరీర్ లో భారత రక్షణ దళాల మూడు శాఖల్లో సేవలు అందించిన అరుదైన ప్రత్యేకతను కలిగి ఉంది భారత భూమి దళంలో లెఫ్టినెంట్ నుంచి కెప్టెన్ భారత నావికా దళంలో సర్జన్ లెఫ్టినెంట్ నుంచి సర్జన్ వైస్ అడ్మిరల్ భారత వాయుదళంలో దళంలో ఎయిర్ మార్షల్గా సేవలు అందించారు టాటా ట్రస్ట్ చైర్మన్గా రతన్ టాటా సోదరుడు నోయల్ టాటా ఏకగ్రీవంగా నియమితులయ్యారు టాటా సామ్రాజ్యానికి కీలకమైన దాతృత్వ సంస్థలు నిర్వహిస్తున్న టాటా ట్రస్ట్కు అధిపతిని నియమించేందుకు అక్టోబర్ పదకొండవ తేదీ సభ్యుల సమావేశం అయ్యారు అందులో రతన్ టాటా సోదరుడు నోయల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు నవల్ టాటా సియోన్ టాటా దంపతులకు పంతొమ్మిది వందల యాబై ఏడులో నోయల్ టాటా జన్మించారు అతను ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు ఫ్రాన్స్లోని ఇన్సిడ్ బిజినెస్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కు ఎంపికయ్యారు నోయల్ టాటా గ్రూప్ లో వివిధ నాయకత్వ హోదాల్లో విధులు నిర్వహించారు ట్రెంట్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్గా టైటాన్ కంపెనీ టాటా స్టీల్ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు రెండు వేల పది రెండు వేల ఇరవై ఒకటి మధ్య అతని నాయకత్వంలో ఉన్న టాటా ఇంటర్నేషనల్ ఆదాయాన్ని ఐదు వందల మిలియన్ డాలర్ల నుంచి మూడు బిలియన్ డాలర్లకు చేర్చారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ట్రెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ఒకే రిటైల్ స్టోర్ ఉండేది దాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేసి ఏడు వందల స్టోర్లకు పెంచారు ఇందులో మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టాటా ట్రస్ట్ చైర్మన్ గా రతన్ టాటా సోదరుడు నోయల్ టాటా ఏకగ్రీవంగా నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్జీరియా మౌరిటానియా మాలావిలో పర్యటించారు భారత రాష్ట్రపతి ఒకేసారి మూడు ఆఫ్రికా దేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి అక్టోబర్ పదమూడు నుంచి పంతొమ్మిదో తేదీ వరకు మూడు దేశాల పర్యటనలో ఉన్న ముర్ము చివరిగా మాలావికి చేరుకున్నారు మాలావి అధ్యక్షుడు లాజరస్ మెకార్జీ చక్వేరతో ద్రౌపది ముర్ము లిలోంగ్వే నగరంలో భేటీ అయ్యారు ఈ భేటీలో వ్యవసాయం గనులు తవ్వకం పర్యాటకం ఇంధనం వంటి అనేక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి చర్చించారు సంస్కృతి క్రీడలు ఔషధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొన్ని కీలక ఒప్పందాలను ఇరు దేశాల ప్రతినిధులు సంతకం చేశారు భారత్ మాలావికి మానవతా సహాయంగా వెయ్యి మెట్రిక్ టన్నుల బియ్యం ఒక క్యాన్సర్ చికిత్స యంత్రాన్ని అందజేసింది ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మూడు దేశాలను పర్యటించిన రాష్ట్రపతి అంటే ద్రౌపది ముర్మాన్ అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఆ మూడు దేశాల పేర్లు ఏంటి అని అంటే అల్జీరియా మౌరిటానియా మాలావి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామక సంఘం రామేశ్వరరావు పునర్నియామకాన్ని ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది నుంచి ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన పదవీ కాలం కొనసాగుతుందని ఏసీసీ పేర్కొంది రెండు వేల ఇరవై అక్టోబర్ లో డిప్యూటీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై లో చేరారు ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు ప్రస్తుతం ఆర్బీఐలో లో ఎండి పాత్ర ఎం రాజేశ్వరరావు టి రవిశంకర్ జె స్వామినాథన్ డిప్యూటీ గవర్నర్ గా ఉన్నారు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవీ కాలాన్ని సంవత్సరం పాటు పొడిగించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో రష్యా దేశంలోని ఖజాన్ వేదికగా పదహారవ బ్రిక్స్ సమిట్ జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ బ్రిక్స్ సదస్సులో ప్రసంగిస్తూ సమస్యల పరిష్కారం కోసం చర్చలు దౌత్య మార్గాలే శ్రేయస్కరమని స్పష్టం చేశారు యుద్దానికి కాదు చర్చలకు మద్దతిస్తామని ఆయన తెలిపారు రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు పలకడానికి శాంతి చర్చలకు పిలుపునిచ్చారు బ్రిక్స్ ను విభజన సంస్థ కాకుండా మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థగా మలచాలని ఆయన సూచించారు యుద్ధాలు ఆర్థిక అనిశ్చితి వాతావరణ మార్పులు వంటి సవాళ్లపై మోడీ ఆందోళన వ్యక్తం చేసి బ్రిక్స్ ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించాలని పేర్కోవడం జరిగింది మోడీ ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ సమాజం అంతా కలిసి కృషి చేయాలని అన్నారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు అంతేకాకుండా చైనా అధ్యక్షుడు షీ జియాంగ్ మాట్లాడుతూ బ్రిక్స్ కూటమిలో చేరేందుకు అనేక గ్లోబల్ సౌత్ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు ఈ సమావేశంలో కొత్తగా ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు సభ్య దేశాలుగా చేరనున్నాయి భవిష్యత్తు ప్రణాళిక ఇందులో ఏంటంటే జీన్పింగ్ ఒక ఐదేళ్లలో పది ఓవర్సీస్ లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు వీటిలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు ఈ సదస్సు ద్వారా బ్రిక్స్ కూటమి ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ఆవశ్యకమైన మార్గాలను బలోపేతం చేయాలని మోదీ మరియు జిన్పింగ్ నేతృత్వం వహించడం జరిగింది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పదహారవ బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగింది అని అంటే రష్యా దేశంలో అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత సుప్రీంకోర్టు యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన ఎక్స్ లో వెల్లడించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్తో సంప్రదించి జస్టిస్ ఖన్నాను నియమించినట్లు తెలిపారు జస్టిస్ ఖన్నా నవంబర్ పదకొండవ తేదీన ప్రమాణ స్వీకారం చేసి రెండు వేల ఇరవై ఐదు మే పదమూడవ తేదీ పదవి విరమణ చేయనున్నారు జస్టిస్ కన్నా పంతొమ్మిది వందల అరవై మే పద్నాలుగో యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో న్యాయవాద వృత్తిలో అడుగు పెట్టారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వకేట్ గా నమోదయ్యారు కోర్టులో పనిచేశారుజారి జిల్లా కోర్టు ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుప్రీం నూతన సీజీఐ గా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనంటే నవంబర్ నవంబర్ పదకొండవ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో లో అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణుల జాతులు కనుమరుగైనట్లు పేర్కొంది అడవుల నరికివేత జంతువుల అక్రమ రవాణా మానవ కార్యకలాపాలతో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణు జాతులు కనుమరుగైనట్లు పేర్కొంది పంతొమ్మిది వందల నుండి రెండు వేల ఇరవై మధ్య కాలంలో సగటు జాతుల్లో డెబ్బై మూడు శాతం తగ్గుదల గుర్తించింది అత్యధికంగా మంచినీటిలో నివసించే జాతులు ఎక్కువ ప్రమాదానికి అంతరించిపోయినట్లు స్పష్టం చేసింది భూ సంబంధ జాతుల్లో అరవై తొమ్మిది శాతం సముద్ర జాతుల్లో యాభై ఆరు శాతం ఉంది ఇలా వన్యప్రాణులు అంతరించిపోవడం రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఈ ఏడాది నాలుగు శాతం పెరగడం గమనార్హం ఈ క్రమంలోనే జువలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ అందించిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ లో పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఐదు వేలకు పైగా వన్యప్రాణి జాతులు ఐదు వేల నాలుగు వందల తొంభై ఐదు జాతుల ఉభయచరాలు పక్షులు చేపలు క్షీరదాలు సరిసృపాలు అంతరించిపోయాయి ఇందులో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఎక్కువగా రెండు వేల చెట్లు ఎనిమిది వందల జంతు జాతులకు నిలయమైన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి వేట కారణంగా పెద్ద పండ్లను తినే జంతువులను కోల్పోవడంతో పెద్ద విత్తనాల వ్యాప్తి గణనీయంగా తగ్గిపోతుంది పగడపు దిబ్బల వంటి అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థలో కొన్నింటిలో కోల్పోవడం ప్రపంచాన్ని ప్రమాదంలోకి ఆందోళన వ్యక్తం చేసింది సముద్ర జీవ వైవిధ్యం రక్షణ అభిప్రాయపడింది గ్రీన్లాండ్ వేస్ట్ ఆర్కిటిక్ లో మంచు పలకలు కరగడంతో పెద్ద ఎత్తున మీథేన్ కార్బన్ ఉద్గారాలు పెరిగేందుకు కారణమవుతుందని తెలిపింది భారతదేశంలో మూడు రాబందు జాతులు అంతరించిపోవడం నివేదిక ప్రమాదంగా భావిస్తుంది గడిచిన రెండు దశాబ్దాల్లోనే వైట్ రఫ్ట్ వల్చర్ అరవై ఏడు శాతం ఇండియన్ రాబందు నలభై ఎనిమిది శాతం సిలిండర్ బిల్డ్ రాబందు ఎనభై తొమ్మిది శాతం అంతరించినట్లు నివేదిక పేర్కొంది వీటిని రక్షించడానికి పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి పరిరక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తుంది దేశంలో వన్యప్రాణులు అంతరించిపోతున్నా కొన్ని ప్రాంతాల్లో జీవజాతులను రక్షించడం పునరుద్ధరించడంలో ప్రభుత్వ కార్యక్రమాలు చురుగ్గా ఉన్నట్లు నివేదిక చెప్తోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి జపాన్ సంస్థ నిహాన్ ఇడంకియోకు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించారు ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది ఈ మేరకు స్టాక్ హోమ్ లో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ లోని నోబెల్ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది కాగా హిరోషిమా నాగసాకిపై జరిగిన అనుబాంబు దాడిలో దెబ్బతిన్న బాధితుల కోసం నిహాన్ ఇడంకియో సంస్థ పనిచేస్తుంది నిహాన్ ఇడంకియోకు హిమకుష అనే మరో పేరు ఉంది అనురహిత ప్రపంచం కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది అణుబాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి ఈ సంస్థ సేవలు అందిస్తుంది న్యూక్లియర్ ఆయుధాలను మళ్లీ వాడరాదని ఆ సంస్థ ప్రత్యక్ష బాధితులతో ప్రదర్శనలు ఇచ్చింది ఇప్పటి వరకు మొత్తం నూట పదకొండు మంది సభ్యులు ముప్పై ఒక సంస్థలను నోబెల్ శాంతి బహుమతి వరించింది ఈ సంవత్సరం బహుమతికి రెండు వందల ఎనభై ఆరు నామినేషన్లను పరిశీలించిన కమిటీ నిహాన్ ఇడంకి పురస్కారానికి ఎంపిక చేసింది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జపాన్ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది ఆ సంస్థ పేరు ఏంటంటే నిహాన్ ఇడంకి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ నోబెల్ బహుమతులకు సంబంధించినటువంటి ఒక పూర్తి వీడియో మన యూట్యూబ్ లో ఉందండి దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి పూర్తి వీడియోను మీరు చూడొచ్చు అంతేకాకుండా మన ఛానల్లో లిస్ట్ లో చాలా వీడియోస్ ఉన్నాయండి కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఇయర్ వైజ్ గా ఉన్నాయి అదే విధంగా హిస్టరీకి సంబంధించిన వీడియోస్ తెలంగాణ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ బయాలజికల్ సైన్స్ కు వీడియోస్ ఫిజిక్స్ సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి మీరు అక్కడ నుంచి మన ప్లేలిస్టు లోడి కాకుండా చేయండి లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి చంద్రయాన్ మిషన్ విజయానికి గుర్తుగా ఇస్రో చైర్మన్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ కు వరల్డ్ స్పేస్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అందుకున్నారు ఇది అక్టోబర్ పద్నాలుగో తేదీ ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగింది చంద్రయాంత్రి మిషన్ ద్వారా ఇస్రో సాధించిన అపూర్వ విజయానికి గుర్తుగా ఈ అవార్డు ప్రదానం చేశారు ఈ అవార్డుతో భారతదేశ పరిశోధనలో కీలక భాగస్వామ్యాన్ని ప్రదర్శించింది చంద్రయాంత్రి మిషన్ శాస్త్రీయ ఉత్సుకత వ్యయ సామర్థ్యమైన ఇంజనీరింగ్ ను సమ్మేళనంగా చూపించింది ముఖ్యంగా మొదటిసారి చంద్రుని దక్షిణ ధృవంలో కాలుమోపడం ద్వారా చారిత్రక విజయం సాధించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో భారత్ సాంకేతిక నైపుణ్యాన్ని పునరుద్ధరించింది ఇస్రోకు ఈ గౌరవం అందించడం ద్వారా ప్రపంచం భారతదేశం చేస్తున్న శాస్త్ర పరిశోధనలపై మరింత దృష్టి సారించనుంది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇస్రో చైర్మన్ కు ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది ఏ దేశం వాళ్ళు అందించారని అంటే ఇటలీ దేశం వాళ్ళని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాలి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ భారతదేశంలో అత్యుత్తమ బ్యాంకుగా గుర్తింపు పొందింది అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజిన్ బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియాగా ఎంపిక చేసింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ బ్యాంక్ సమావేశాల్లో భాగంగా వాషింగ్టన్ డిసిలో జరిగిన ముప్పై ఒకటవ యూనివర్సరీ బెస్ట్ బ్యాంక్ అవార్డు ప్రధానోత్సవం జరిగింది ఈ సమావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎస్ శెట్టి ఈ అవార్డును స్వీకరించారు అత్యుత్తమ సేవలు అందిస్తూ అందరికీ బ్యాంకింగ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినందుకు కృషి చేసినందుకు గాను బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా పురస్కారం ఇరవై రెండు వేల ఐదు వందలకు పైగా శాఖలు అరవై రెండు వేల కంటే ఎక్కువ ఏటీఎంలతో లతో విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న ఎస్బీఐ యోనో డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా భారతీయ బ్యాంకింగ్ రంగంలో తన వృద్ధిని బలోపేతం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో అరవై మూడు శాతం సేవింగ్స్ ఖాతాలు డిజిటల్ విధానంలో ఓపెన్ అయ్యాయి అంతేకాకుండా యోనో ద్వారా మొత్తము ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల వ్యక్తిగత రుణాల చెల్లింపులు జరిగినట్లు సమాచారం ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ లో బెస్ట్ బ్యాంక్ గా ఏ బ్యాంక్ ఉంది అని అంటే ఎస్బీఐ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారతదేశానికి చెందిన మూడు పాఠశాలలు రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రపంచంలోనే అత్యుత్తమ పాఠశాలల జాబితాలో చేరాయి ఈ పోటీలను ఎక్స్చేంజర్ అమెరికన్ ఎక్స్ప్రెస్ లెమన్ భాగస్వామ్యంలో లండన్ కు చెందిన టీ ఫోర్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వహించింది మన దేశానికి చెందిన పాఠశాలలు ఏంటో చూద్దాం ఒకటి రాయన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ సిఎం రైస్ స్కూల్ వినోబా మధ్యప్రదేశ్ మూడవది కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ తమిళనాడు ఈ పాఠశాలలు ప్రతిష్టాత్మకంగా వర్తించబడిన ప్రపంచ ఉత్తమ పాఠశాలల పురస్కారాలను పొందాయి అవి విద్యారంగంలో తమ అందించిన ప్రత్యేక సేవల గుర్తింపుగా ఈ పురస్కారాలను అందుకున్నారు ఈ విజేత పాఠశాలల యాజమాన్యాలను రెండు వేల ఇరవై నాలుగులో లో జరగబోయే ప్రపంచ పాఠశాలల శిఖరాగ్ర సభలో ఆహ్వానించనున్నారు ఇది దుబాయ్ లో నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరుగుతుంది ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి విపిన్ కుమార్ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీన బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్ బీహార్ కేడర్ కు చెందిన ఆయన ఈ పదవిలోకి రాకముందు కేంద్ర విద్యాశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసీ అదనపు కార్యదర్శిగా బీహార్ లో జిల్లా మెజిస్ట్రేట్ గా బీహార్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ గాను విధులు నిర్వహించారు ఏఏఐ పూర్తి స్థాయి చైర్మన్ సంజీవ్ కుమార్ డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు ఏఏఐ సభ్యులు ఎం సురేష్ తాత్కాలిక చైర్మన్ గా ఇప్పటి వరకు వ్యవహరించారు మినీ రత్న ఆయన ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం నూట ముప్పై ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తుంది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారని అంటే విపిన్ కుమార్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ ను సాధించిన రాచల్ గుప్త చరిత్ర సృష్టించింది థాయిలాండ్ లో బ్యాంకాంగ్ లో జరిగిన పోటీలో రాచల్ డెబ్బైకి పైగా దేశాలకు చెందిన అందాల రానులను వెనక్కి నెట్టి ఈ కిరటాన్ని దక్కించుకుంది తొలి భారతీయరాలుగా నిలిచింది ఆమె విజయం భారత్ లో చాలా మంది ప్రజలకు జలంధర్ లో బ్యాంకాంగ్ లోని ఎంజీఐ హాల్లో రాచల్ గ్రాండ్ ఫినాలేలో లో కు చెందిన సీజే జె ఓడించి బంగారు క్రీటాన్ని గెలుచుకుంది ఆమె ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ ను గెలుచుకున్న తర్వాత ఈ అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించారు రెండు వేల ఇరవై మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్ క్రీటాన్ని కూడా గెలుచుకున్న రాచల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థిరత్వాన్ని పెంపొందించే రాయబారుగా ఉంటున్నారు రాచల్ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయ రాళ్ళుగా రికార్డు సృష్టించడమే కాదు అత్యధిక ప్రపంచ అందాల పోటీల కిరీటాలు గెలుచుకున్న తొలి ఇండియన్ లారా దత్త సరసన చేరింది ఈమె మోడల్ నటి వ్యాపారిగా ఉన్నారు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తొలి ఇండియన్ గా చరిత్ర సృష్టించిన అందాలని ఎవరంటే రాచల్ గుప్తా అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి ఈమె గెలుచుకున్న టైటిల్ ఏంటంటే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిదవ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ రెండు వేల ఇరవై నాలుగు సదస్సు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన ఢిల్లీలో జరిగింది ఈ సదస్సులో నరేంద్ర మోడీ జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్స్ తో పాటు భారత్ జర్మనీ కంపెనీల సీఈఓలు లు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సదస్సు జరగడం పన్నెండేళ్ల తర్వాత ఇదే మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారతదేశీ పెట్టుబడుల పరంగా ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని విదేశీ వ్యాపారవేత్తలు పెట్టుబడులకు ఆహ్వానించారు మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ద వరల్డ్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కోరారు భారత్ ఇప్పుడు ప్రపంచ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పెట్టుబడులకు మెరుగైన దేశం లేదు అని చెప్పారు మోడీ నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులపై జర్మనీ ఆసక్తి చూపుతుందని వారికి వీజాల సంఖ్య పెంచాలని నిర్ణయించిందని తెలిపారు ఫోకస్ ఆన్ ఇండియా ఫోకస్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ ను జర్మనీ కేబినెట్ విడుదల చేసింది ఇది రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కోవడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీలో ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ సదస్సు జరిగింది ఇది పన్నెండేళ్ల తర్వాత మొదటిసారి జరిగిన సదస్సు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి జాతీయ అవార్డు వేడుకలు అక్టోబర్ ఇరవై తేదీ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ఏఎన్ఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అకినే నాగేశ్వరరావు చిత్త జయంతి సందర్భంగా ఏఎన్ఆర్ అవార్డును చిరంజీవి గారు అందుకున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ప్రధాన మంత్రి షెహబాజ్ షెరీఫ్ అధ్యక్షతన అక్టోబర్ పదహారవ తేదీన జరిగిన షాంఘై సహకార సంఘం సభ్య దేశాల కౌన్సిల్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ముప్పై రెండవ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు జైశంకర్ పాకిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ ప్రభుత్వానికి అంటించారు పొరుగు దేశంతో సంబంధాలు ఎందుకు దెబ్బతీస్తున్నాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్ కు హితూ పలికారు పాక్ పట్ల భారత్ కు విశ్వాసం సడలిపోవడానికి కారణాలేమిటో అన్వేషించాలని సూచించారు విశ్వాసం బలపడితేనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని తేల్చి చెప్పారు ఉగ్రవాదం తీవ్రవాదం వేర్పాటువాదం అనే మూడు భూతాలు ప్రాంతీయ సహకారానికి అతిపెద్ద అవరోధాలని స్పష్టం చేశారు సరిహద్దుల్లో ఉగ్రవాద తీవ్రవాద వేర్పాటు వాద కార్యకలాపాలు భారత్ పాకిస్తాన్ మధ్య వ్యాపారం వాణిజ్యం ఇంధన సరఫరా ప్రజల మధ్య అనుసంధానాన్ని నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను సార్వభౌమత్వాన్ని తప్పనిసరిగా గౌరవిస్తేనే సంబంధాలు బలపడతాయని వ్యాపారం వాణిజ్యం అనుసంధానం కొనసాగుతాయని స్పష్టం చేశారు పరస్పరం గౌరవించుకోవడం పైన పరస్పరం సహకారం ఆధారపడి ఉంటుందన్నారు పరస్పర విశ్వాసంతో కలిసికట్టుగా పనిచేస్తే ఎస్ఈఓ దేశాలు ఎంతగానో లబ్ధి పొందుతాయని సూచించడం జరిగింది ఎన్డీటీవీ వరల్డ్ సదస్సు అక్టోబర్ ఇరవై తేదీ ఢిల్లీలో జరిగింది ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేసి భారతదేశం ప్రపంచానికి కొత్త ఆశాకిరణంలో ఉందని వ్యాఖ్యానించారు ఆయన ప్రసంగంలోని ముఖ్య అంశాలు ఏంటో చూద్దాం ప్రభుత్వపు విజయాల గురించి మాట్లాడడం జరిగింది మూడోసారి అధికారంలోకి వచ్చి దేశాన్ని అద్భుత ప్రగతి పదంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు అదేవిధంగా భారత్ కిరణాలైన యుద్ధాలు సంక్షోభాల వంటి ప్రపంచ సమస్యల మధ్య భారత్ అనేక దేశాలకు ఆశగా మారిందని పేర్కొన్నారు తర్వాత ఏఐల గురించి మాట్లాడారు ఆశావహ ఇండియా కృత్రిమ మీద రెండింటి కలయికతో భారత వేగవంతమైన అభివృద్ధిని సాధించనుందని పేర్కొన్నారు తర్వాత అనుభవాల గురించి మాట్లాడారు అందులో కోవిడ్ సమయంలో భారత్ అనేక దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసిందని పేర్కొన్నారు తర్వాత డిజిటల్ ఆవిష్కరణ గురించి మాట్లాడారు అందులో సాంకేతికత డిజిటల్ ఆవిష్కరణలు ప్రజాస్వామ్య విలువలను సమ్మిళితం చేశామని దీనివల్ల సాధికారికత పారదర్శకత పెరిగాయని పేర్కొన్నారు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ యూపీఐ పీఎం గతిశక్తి వంటి ప్రాజెక్టులు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు ప్రజల సంకల్పంలో భాగంగా సుస్థిర అభివృద్ధి రెండు వేల ఇరవై ఒకటవ శతాబ్దం సమస్యలను పరిష్కరించి సుస్థిర అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామని పేర్కొన్నారు గత ఆరు దశాబ్దాలలో ప్రజలు ఒకే ప్రభుత్వానికి వరుసగా మూడు సార్లు పట్టం కట్టడం అనేది సుస్థిర పాలనకు అడుగు దాటే సంకేతమని తెలిపారు ప్రాజెక్టుల ప్రారంభం తొమ్మిది లక్షల కోట్ల విలువైన మౌలిక వస్తుల ప్రాజెక్టులను ప్రారంభించామని పేర్కోవడం జరిగింది బ్రిటిష్ వలస పాలన నాటి కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడిన ప్రస్తుత తరుణంలో న్యాయ దేవతకు సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త రూపాన్నిచ్చింది ఖడ్గదారి అయిన న్యాయదేవత ఎడమ చేతిలో ఇకపై భారత రాజ్యాంగ ప్రతికి స్థానం కల్పించారు చట్టానికి కళ్ళు లేవు అనే పాత సిద్ధాంతాన్ని పక్కన పెట్టి న్యాయదేవతకు ఉన్న గంతలను తీసేశారు కల్లారా చూస్తూ సమన్యాయం అందించే న్యాయదేవతను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గ్రంథాలయంలో కొలువు తీర్చారు సీజేఐ డివై చంద్రచూడ్ ఆదేశానుసారం న్యాయదేవత శిల్పంలో మార్పులు తీసుకొచ్చారు చట్టం లేని కబోది కాదని బ్రిటిష్ వలస వాదనలను వదిలించుకుని భారత న్యాయ వ్యవస్థ ఆధునికతను సంతరించుకోవాలని రాజుల కాలం నాటి ఖడ్గంతో తీర్పు చెప్పడానికి బదులు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ తీర్పు చెప్పినట్లు విగ్రహం ఉండాలని సిజేఐ చేసిన సూచనల మేరకు ఈ మార్పులు జరిగాయి విదేశీ వనిత వేషధారణలో కాకుండా గాజులు నగలు నిండైన చీరకట్టుతో అచ్చమైన భారతీయ వనితల స్వచ్ఛతను తెస్తూ శ్వేతవర్ణ న్యాయ దేవతకు తుది రూపులు ఇచ్చారు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీకారం చుట్టారు తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం ధర్మంతర జన్మదినోత్సవం సందర్భంగా వైద్య రంగానికి సంబంధించి పన్నెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించారు డెబ్బై ఏళ్ళు దాటిన వారిని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి తీసుకొస్తానని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ఈ రోజు నెరవేరుస్తున్నానని తెలిపారు నాలుగు కోట్ల మంది లబ్ది పొందుతారని వెల్లడించారు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని పశ్చిమ బెంగాల్ ఢిల్లీలో అమలు చేయడం లేదని మోడీ విరుచుకుపడ్డారు లెబనాన్ లోని అజ్బుల్ సాయిదా గ్రూప్ వన్ నూతన సారథిగా షేక్ నయీం కాసింను ను ఎంపిక చేసింది ఈయన గత మూడు దశాబ్దాలుగా డిప్యూటీ చీఫ్ గా ఉన్న కాసిం ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన హసన్ నస్రల్లా సఫియుద్దీన్ వంటి కీలక నాయకుల తర్వాత బాధ్యతలు చేపట్టారు అత్యున్నత నిర్ణాయక మండలి గార ఖాసిమ్ సెక్రటరీ జనరల్ గా ఎంపిక చేయగా గ్రూప్ వెనుకడుగు నస్రల్లా విధానాలను కొనసాగిస్తూ విజయం సిద్ధించేదాకా పోరాటం చేస్తామని స్పష్టం చేసింది కాసిం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇజ్రాయెల్ లెబనాన్ను ను ఆక్రమించిన నేపథ్యంలో హెజుల్లా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఆయన డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై మూడులో దక్షిణ లెబెనాన్ లోని పట్టణంలో జన్మించిన ఖాసిం కెమిస్ట్రీ టీచర్ గా కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మత సంబంధ విషయాలపై దృష్టి సారించారు విద్యార్థుల్లో మతంపై ఆసక్తి కలిగించేందుకు లెబనీస్ యూనియన్ పర్ ముస్లిం స్టూడెంట్స్ అనే గ్రూప్ స్థాపించారు పంతొమ్మిది వందల షియా వర్గాన్ని బలోపేతం చేసే ఉద్యమంలో పాల్గొన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా కన్నుమూసారు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తుది శ్వాస విడిచారు టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశ విదేశాల్లో విస్తరించి పేదవాడి కారు కలను తీర్చాలన్న నాను తెచ్చిన టాటా గొప్ప వితరణ శైలి యువతకు ఆదర్శ ప్రాయుడు విలువలపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన దార్శనికుడు ఆయన మరణించినట్లు టాటా గ్రూప్స్ ప్రకటించింది రతన్ టాటా పంతొమ్మిది వందల ముప్పై ఏడు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ముంబైలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు నావల్ టాటా టాటా ముంబై సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ బ్యాచిలర్ డిగ్రీ చదివారు అవివాహితుడైన రతన్ టాటా పంతొమ్మిది వందల అరవై రెండులో టాటా సన్స్ లు చేరారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పన్నెండు దాకా తర్వాత రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదిహేడు టాటా సంస్థ చైర్మన్ గా సేవలు అందించారు పారిశ్రామిక రంగానికి అందించిన సేవలకు గాను రతన్ టాటాను భారత ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో పద్మభూషణ్ రెండు వేల ఎనిమిదిలో పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది రతన్ టాటా వితరణ శైలిగా పేరుగాంచారు తన సంపదలలో దాదాపు అరవై శాతం భాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది మీ గనుక వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్